Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Bejawada TDP brothers war others. తెలుగుదేశం పార్టీ ఎంపీ కేసినేని నాని కుటుంబంలో రాజకీయ వైరం మరింత ముదురుతోంది. ఇప్పటికే టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న ఆయన తనకు వ్యతిరేకంగా పావులు గదుపుతున్న కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేశారు. తాజాగా తన సోదరుడు కేసినేని శివనాథ్పై కేసినేని నాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారుపై స్టిక్కర్ను కారణంగా చూపిస్తూ ఆయన కంప్లైంట్ ఫైల్ చేశారు. కొందరు తన పేరు హోదాను దుర్వినియోగం చేస్తున్నారని, తన పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు చలామణి అవుతున్నారని, తను వినియోగించే వీఐపీ వాహన స్టిక్కర్ను పోలిన నకిలీ స్టిక్కర్ వినియోగించి హైదరాబాద్ విజయవాడలో తిరుగుతున్నారన్నారు. అలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ ఈ ఏడాది మే 27న ఆయన పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసినేని నాని ఫిర్యాదుపై జూన్ 9న ఎఫ్ఐఆర్ నమోదైంది. నాని ఫిర్యాదు మేరకు నిందితులపై 420, 415, 416, 468, 498 రెడ్ విత్ 34 కింద కేసులు నమోదు చేశారు. సదరు వాహనం నెంబర్ TS07W7777. ఈ వాహనం కేసినేని జానకి లక్ష్మి పేరిట ఉంది. ఆ కారును ఆమె భర్త కేసినేని నాని సోదరుడు కేసినేని శివనాథ్ అలియాస్ కేసినేని చిన్ని వినియోగిస్తున్నారు. సోదరుడిపైనే కేసినేని నాని ఫిర్యాదు చేయడం విజయవాడలో సంచలనంగా మారింది. కేసినేని శివనాథ్ కొంతకాలంగా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. 2024 ఎన్నికలలో కేసినేని నాని స్థానంలో కేసినేని శివనాథ్ టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత చంద్రబాబే నానికి వ్యతిరేకంగా శివనాథ్ను ప్రోత్సహిస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. కొంతకాలంగా కేసినేని నాని పార్టీకి అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. టీడీపీ మహానాడుకు కూడా ఆయన హాజరు కాలేదు. మరోవైపు విజయవాడలోని పలువురు నేతలతో నానికి పొసకడం లేదు. ముఖ్యంగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గాన్ని చంద్రబాబు కేసినేని నానికి అప్పగించిన బుద్ధ వెంకన్న నాగుల మీర ఆయనకు ఎదురు తిరిగారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో విభేదాలు మరింత బొగ్గుమన్నాయి. మేయర్ అభ్యర్థిగా కేసినేని శ్వేతను ప్రకటించడాన్ని బుద్ధ వెంకన్న బోండా ఉమతో పాటు పలువురు నేతలు వ్యతిరేకించారు. అటు విజయవాడ పార్లమెంట్ పరిధిలోని జగ్గయ్యపేట మైలవరం వంటి నియోజకవర్గాల నేతలతోనూ కేసినేని నానికి సత్సంబంధాలు లేవు. దీంతో కేసినేని నాని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఉండగా అదే సమయంలో ఆయన సోదరుడు కేసినేని శివనాథ్ టీడీపీలో యాక్టివ్గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో శివనాథ్పై కేసినేని నాని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది.